హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు మీకు ముక్కావకాయ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ పచ్చడిని అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసి పెట్టుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసి ఈ కొత్త ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి తగిలించి టేస్ట్ చేయండి. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేయండి. తర్వాత వీటిని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ 3 చిన్న సైజు మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటిని తడేమీ లేకుండా ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ పచ్చడి చేయడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి తొందరగా మగ్గుతుంది. మనకి ఇన్స్టెంట్ ఆవకాయ అన్నాం కదా, అందువల్ల. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి ముక్కలు కొలిచానండి, 3 గ్లాసుల వరకు వచ్చాయి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తోనే కారం ఉప్పు అన్నింటిని కొలుచుకోవాలి. ఇక్కడ మీకు ముక్కలు కొలిచిన గ్లాస్ తోటి నేను 1/2 గ్లాసు కారం తీసుకున్నానండి. ఇది కొత్త కారం అన్నమాట, పచ్చడి కారం తీసుకున్నాను. అదైతేనే మనకి కొంచెం కారం తక్కువ ఉంటుంది. తర్వాత అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు ఆవపిండి వేయాలి. ముందు మనం గ్రైండ్ చేసిన ఆవపిండి కరెక్ట్గా 1/2 గ్లాసు వస్తుందండి, దీన్ని కూడా దీనిలో వేసేయాలి. తర్వాత అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు ఉప్పు వేయాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు తగ్గించే వేస్తున్నానండి, కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత 15 నుంచి 20 వరకు వెల్లుల్లి డబ్బులు వేయండి. 1 స్పూను మెంతులు కూడా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ ఇలా బాగా మొత్తం కలిసేటట్లు కలిపిన తర్వాత దీనిలో నూనె వేయాలి. నేను ఇక్కడ 1/4 గ్లాసు వరకు ఆయిల్ తీసుకున్నాను, కానీ దీనిలో సగమే వేసి కొంచెం పక్కన పెడుతున్నానండి. ఈ మిగిలిన ఆయిల్ని తర్వాత వేయాలి. ఈ ఆయిల్ మొత్తం ఈ కారం వీటన్నింటినీ ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లుగా. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్లుగా ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్పాచులాతో కానీ గరిటెతో కానీ ఇలా నీట్గా సర్దుకోవాలి. తర్వాత దీనిలో మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాన్ని ఇలా పైన వేసేసి తర్వాత మూత పెట్టి మినిమం 24 గంటలు మనం ఊరనివ్వాలన్నమాట. చూడండి, ఒక రోజంతా వదిలేస్తే మనకి మరుసటి రోజుకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరి చక్కగా ఊరుంటుంది. చక్కగా ఈ పచ్చడిని గాసీసాలో కనుక స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ రోజు లంచ్లోకి మేము ముద్దపప్పు ఆవకాయతో భోంచేసామండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.